సార్ ఈ క్వశ్చన్కి స్కిప్ అవ్వద్దండి. జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు చంద్రబాబు దూరం పెడుతున్నాడు? ఒకటి అద్భుతమైన ప్రశ్న అండి. జూనియర్ ఎన్టీఆర్ కాదండి అతను, ఎన్టీఆర్ పెద్ద ఆయన లేరు కదా. ఇప్పుడు ఇప్పుడు ఉన్నది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మనవడు, నందమూరి తారక రామారావు. నేను జూనియర్ అంటే అసలు ఒప్పుకోనండి. చలో ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు గారు యా ఆయన ఆయన చెప్తున్నా చూడండి. ఫ్యూచర్లో రేపు పరిణితి చెంది ఆయనకి 40-50 ఏళ్ళు వచ్చేసాక ఈజ్ ద సీఎం ఫర్ ఇద్దర్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ నిలబడినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. తెలంగాణ ఏమో ఇక్కడే ఉన్నాడు కాబట్టి తెలంగాణ నిలబడొచ్చేమో. అంటే అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ తన్ని నేను చెప్పింది ఆయన 50 ఏళ్ళు అలాగే అయిపోయాక ఇప్పుడే 35-40 ఏళ్ళు ఉన్నాడు. రెండు దఫాల ఎలక్షన్స్ ఇప్పుడని నేను అంటలేదు. ఎప్పటికైనా ఏ స్టేట్లో నిలబడినా ఆయన డెఫినెట్గా ఒక కీ పొజిషన్లో ఉంటాడండి, కీ పోస్ట్లో ఉంటాడు. ఆ క్రెడిబిలిటీ ఉన్న ఒకే ఒక హీరో నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారిని నేను అప్పుడు ప్రజారాజ్యం రూట్ ఇన్ఛార్జ్గా ఉన్నాం. 2009లో ప్రచారానికి తీసుకొచ్చారు. అద్భుతమైన ప్రసంగాలు, ఎర్రమనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ముగ్ధులైపోయారు ఆయన మాట్లాడే మాటలకి. అద్భుతంగా ప్రచారం చేశాడు. ప్రాణాలు సైతం పోయే ఖమ్మం దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆయన బెడ్ మీద ఉంటే బెడ్ మించి కూడా ఆయనతోటి మాట్లాడించి క్యాంపెయిన్కి వాడుకున్నారు 2009లో. మరలా లోకేష్ బాబు గారు వచ్చారు, ద గ్రేట్ పప్పు గారు. ఒక వరలో రెండు కత్తులు ఎమ్మడవు, ఇక్కడేమో బ్రహ్మాండమైన మేధావి, ఎందుకు పనికిరాని వ్యక్తి. ఈ మేధావి ఇక్కడ ఉంటే ఈకి ఇది పైకి రాదు ఎప్పుడు, కాబట్టి లిఫ్ట్ అన్నారు అంతే పైకి ఇలా తెచ్చారు పైకి. హరికృష్ణ గారిని అవమానపరిచారు, ఆయన కుటుంబాన్ని అవమానపరిచారు. తీసుకొచ్చారు నందమూరి తారక రామారావుని పక్కన పెట్టారు. అదే 2014లో నందమూరి తారక రామారావు గారు మోడీతో పాటు ఎస్ నందమూరి తారక రామారావు గారు కూడా ఉన్నాడు మేనిఫెస్టోలో వచ్చాడు అని అంటే ఇంకా ఏమైనా సీట్లు పెరిగాయేమో. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చేయడం వల్ల పెరిగిపోయింది అదేని కాదండి. అక్కడ నేను చూసింది విశాఖపట్నంలో మోడీ అమారా మోడీ ఆయా మోడీ మోడీ నామంలో ఉంది భారతదేశం మొత్తం. ఎంపీకి కొట్టారు, ఎమ్మెల్యే కొట్టారు అంతే. వీళ్ళ స్వయం ప్రతిపత్తి ఏం కాదండి. అలాగా ఎన్టీఆర్ వచ్చినంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఎన్టీఆర్ వచ్చినా ఎన్టీఆర్ని పక్కన పెట్టేద్దాం మన అబ్బాయికి పోటీ అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. ఓకే అండి, 2019 ఎలక్షన్స్లో నిజంగానే తారక రామారావు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసింటే వైఎస్ఆర్ పార్టీకి గల్లంత అయిపోయేదేమో కదా. ఏమీ అవ్వదండి. మీరే ఎందుకు రాలేదండి? ఉంది టాలెంట్, కరిష్మా ఉంది, ఎందుకు రాలేదంటారు చెప్పండి. మీరు అడగండి, మరి ఎందుకు రాలేదు ఆయన? ఓకే, చంద్రబాబు పుత్రవాత్సల్యం అయి ఉండొచ్చు, వచ్చింటే వచ్చున్నా కూడా అండి. ఇప్పుడు నేను అంద ఏంటంటే ఆయన పరిణితి చెంది ఆయన అనుకుని నేను ఈ రాజకీయాల్లోకి ఇప్పుడు రావాలనుకున్నప్పుడు అప్పుడు వస్తే ఆయన సక్సెస్ అవుతాడని చెప్పాను. ఇది ఎలాంటిదంటే అద్భుతమైన గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అద్భుతంగా పరిపాలించినప్పుడు 2009లో ప్రజారాజ్యం వచ్చింది, పెద్ద మనుగడ సాగించలే. ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నప్పుడు కొత్త పార్టీ వస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాగా ఎన్టీఆర్ హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్. 9 సినిమాలు ఇప్పుడు ఆల్మోస్ట్ 12 వచ్చాయి అనుకుంటాను. తెలుగు మా కోట గారు అంటారు తెలుగు మాట్లాడటం రాని హీరోలకంతా అద్భుతమైన టైమింగ్, అద్భుతమైన తిట్ట. ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పార్టీలకు అతీతంగా ఉన్న నటుడికి ఎవరంటే నందమూరి తారక రామారావు. గ్రేట్, నాతో చాలా చక్కగా ఉంటాడు. మీలో నటుడు కన్నా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. మీ రాజకీయ భవిష్యత్ ఏంటి, ప్రణాళిక ఏంటి అసలు? నా రాజకీయ భవిష్యత్తు మా తాడేపల్లిలో ఒక ఆయన ఉంటారు, ఆయన ఈ మధ్య 88 ఏళ్ళు ఎన్ని చనిపోయారు. ఆయనకి సైకిల్ ఒకటి ఉండదు, ఆ సైకిల్కి కాంగ్రెస్ జెండా కట్టు ఉంటుంది. ఆయన ఎప్పుడు వెళ్ళినా సైకిల్ మీద తొక్కుంటే వెళ్తాడు. నేను కూడా అలాగే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటాను. నేను చెప్తున్నా కదండి, ఆయన కారులో ఎక్కించుకోవాలి, సభా ప్రాంగణానికి తీసుకురావాలి. ప్రోటోకాలు ఆ నియమ నిబంధనలు ఏమున్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తాం. మేము ఆయన కారులో అలా తీసుకొచ్చి అక్కడ ఆపి చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తీసుకెళ్ళిన
వైఎస్ఆర్ చెప్పే హార్డ్ కోర్ టెర్రరిస్ట్ పృథ్వీరాజ్ అనే పేరు అలా ఉండిపోరాడు. భోజనం కోసం డబ్బుల కోసం మేము ఎవరి దగ్గరికి దేహి అని అడగండి. మా కష్టం మా ఇది మాకు చాలు. సో బాబు మోహన్ లాగా మీరు మంత్రి కావాలని ఆశ కానీ ఎమ్మెల్యే కావాలని ఆలోచన కానీ అది ఉంటేనే అంతా చెడిపోతారు. కాబట్టి దిట్టగా బ్రహ్మాండంగా పనిచేయాలన్నప్పుడు పనిచేయటమే మాకు వద్దండి. ఆ పదవులు వద్దు ఏమవుతు. ఓకే అండి, మరి ఈ ఎలక్షన్స్ జరిగాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఆనందోత్సవాల్లో ఉంది, కానీ కొన్ని చోట్ల రిగ్గింగ్లు జరిగాయి. అవునండి, కొన్ని చోట్ల బలవంతంగా ఓ నాయకులు ఒక బూతుల్లోకి దూరడం, తలుపులు వేసేయడం, కార్యకర్తలు కానీ అయితేనేమి ఓటర్లు అయితేనేమి వాళ్ళపైన దోచనాలు చేయడం, వేరే వాళ్ళ ఓట్లు పోలీస్ కానీ పోలీసులు సైతం అక్కడ ఉండి ఓట్లు వేయడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు నీతి నిజాయితీ ఈవీఎంలు ఈవీఎం ఈఎంఐ తెలియని వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఈఎంఐ గురించి మాట్లాడుతున్నావు, ఈవీఎం గురించి మాట్లాడుతున్నావు, ఒకటే అన్నారండి గోపాలకృష్ణ ద్వివేది అని ఎన్నికల కమిషన్ ఆఫీసర్. మీరు అన్నట్టు 30% ఈవీఎంలు ఏం మొరాయించలేదు, ఎక్కడో అక్కడక్కడ 10-15 రెక్టిఫై చేశాం. మళ్ళీ ఏం మాట్లాడినా అంటే ఒక రెడీమేడ్ ఆన్సర్ రెడీ చేసుకుని సైకిల్కి ఒక ఓటేస్తే ఫ్యాన్కి 3 వెళ్తున్నాయండి. ఎలా వెళ్తాయండి అంటే 2014 మోడీ గారు ఉండటం వల్ల టెక్నాలజీ అద్భుతంగా ఉంది, ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినాయి, అదిరిపోయినాయి అన్న వ్యక్తి మీరే. నీతి నిజాయితీ అని అంటాడైన ఎక్కడికి వెళ్తే మళ్ళీ మేము చూసామండి చాలా వరకు. ఎన్నికల కమిషన్ కూడా వీడియోలన్నీ ఇచ్చాం. అక్కడ పోలీస్ కానిస్టేబుల్ దగ్గరుండి రిగ్గింగ్ చేస్తాడు. ఇది అధికార పార్టీ. ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే అండి, మొగుడు కొట్టినందుకు కాదంట, తోడుకోడలు నవ్వినందుకు వచ్చిందంట కోపం. అక్కడ ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ డిఐజీ వెంకటేశ్వర గారిని మార్చేశారో, సిఎస్ని మార్చేశారో, కడప ఎస్పీని ఇంకా మన ఈ మంగళగిరి ఎస్పీని అందరినీ మార్చారు, మీకు అనువుగా ఉన్న ఆఫీసర్ల వల్ల నాశనం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి అని తీసేశారు అందరినీ. దాంతో వీళ్ళకి కంగారు అయిపోయింది. చాలా చోట్ల మనం ఏదో చేద్దాం అనుకున్నాం కుదరల, ఇలాంటి భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు స్పీకర్ కోడెల సుప్రసాద్ గారి మీద కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడికి వెళ్ళి ఆ బూత్లోకి వెళ్ళి ఒక కార్యకర్తగా ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్గా వెళ్ళొచ్చాడు. వెళ్ళి కూర్చుని ఏం జరుగుతుందో చూడొచ్చు. చూసి అక్కడికి వెళ్ళి అవాకు చవాకులు మాట్లాడి ఏంట్రా అది అని గుండాగిరి చేస్తే ప్రజలు ఏం చేశారనేది మనం అందరం చూసాం. దీన్ని మసిపూసి మారేడిగా చేసి మీరందరూ ఢిల్లీకి మళ్ళీ కదరబట్టలన్నీ దులిపి మొత్తం వెళ్ళినోడు ముఖాల్లో ఎక్కడైనా ఆనందం ఉందండి? ఎవరి కాళ్ళు ఎందుకు పిలిచాడ్రా బాబు ఈ టైంలో మనం? ముఖాలు ఇలా వాడిపోయి ఎవరి కాళ్ళు రేపు పొద్దున మన భవిష్యత్తు ఏంటి? ఇక్కడేదో నర్మగర్భంగా నవ్వుతారంటారు చూసారా అని అలా ఉన్నారండి. వాళ్ళకి తెలుసు డిఫీట్ దగ్గరలో ఉంది, అది కూడా 40 వెనక్కి లాగటం వల్ల ఇవన్నీ ఎలా ఫేస్ అవ్వాలి? పొడుకుంటే నిద్ర పట్టదు, ఓడిపోతున్నామని భయం, కుర్చీ పక్క వెళ్ళిపోతున్న కంగారు, ఇవన్నీ రోజుకొక కలర్ ఫోటోలాగా కళ్ళ ముందు కనబడుతుంటాయి. సో చేసిన అనైతికమైన చర్యలు అన్నీ వీళ్ళే చేశారు. సాక్ష్యాలు ఉన్నాయండి ఎన్నికల కమిషన్ దగ్గర, అవన్నీ బయటపెట్టి వాళ్ళు సరైన తీర్పు చెప్తారు. సో ఢిల్లీకి వెళ్ళే అంతర్యం ఏంటంటే బీజేపీని డీఫేమ్ చేయడమే లక్ష్యంగా, అంటే ఇంకా ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఈ 4 ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషన్ కలిసి బీజేపీ పైన అలిగేషన్ చేసి సో జగన్ని కూడా డీఫేమ్ చేద్దామన్న లక్ష్యమా లేకపోతే? ఒకటేనండి, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ దాటంగానే మనం ఎవరు ఒకటే అంటారు ఢిల్లీలో, బౌద్ధేగా చంద్రబాబు మన కేసీఆర్ గారు అన్నారు కదా, అయ్యా ఢిల్లీ పెద్దలు నీకు దుకాణం పెట్టారు నాకు దుకాణం పెట్టారు, నువ్వు మంచిగా నీ దుకాణం గురించి మాట్లాడు, నా దుకాణంలో ఎందుకు ఏలు పెడుతుంటావు అన్నాడు. ఆ 7-6 ఇక్కడ మన తెలంగాణ. అలాగా ఇక్కడ మనం చూసుకోకుండా మనం అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడ తిప్పుతానంటే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడరు ఈయనకి తెలియదు. సో దానివల్ల బీజేపీకి పోయే ఇదేం లేదండి. ఆయన ఒకటే అన్నాడు గుంటూరులో కూడా, అమ్ సీనియర్ నాయ్ చంద్రబాబు సీనియరే, పైసా లూట్నేమే ఓ సీనియరే, మై భారతదేశ జనతాకు ఆగేగలేనగలే మై సీనియరే అన్నాడు మోడీ. ఒక భారతదేశ ప్రధానమంత్రి గురించి మాట్లాడితే టీఆర్ఎస్ బీజేపీ వైఎస్ఆర్సీపీ ఇమీడియట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైలాగ్ లాగా రెడీగా ఉంటాయి. మీరు చేస్తే నైతికం, మేము చేస్తే అనైతికం. వీటికి అన్నిటికీ రేపు మే 23 మీరు అన్నట్లు
ఆర్డుగోరు టెర్రరిస్టులు వైఎస్ఆర్సీపీ అయిన మేము ఆ రోజు బ్రహ్మాండంగా ఆనందిస్తాం, విజయోత్సవాలు చేస్తాం, పండగలు జరుపుతాం. ఒక నెల రోజులు అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉండే. అంటే విజయోత్సవాలా? విజయోత్సవాలు నెల రోజులు అన్ని చోట్లకి వెళ్తాం మేము. ఎక్కడ మొదలుపెట్టామో అక్కడి నుంచి మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాం. బ్రహ్మాండమైన రాజన్న రాజ్యం వచ్చింది, రామరాజ్యం వచ్చింది, ప్రజలు బ్రహ్మాండంగా ఉంటారు. మన మేనిఫెస్టోలో, మన నవరత్నాల్లో ఏది నెరవేర్చకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసి మా కార్యకర్తలందరూ మేము ప్రశ్నిస్తాం అని మేమే సవాలు చూస్తున్నామండి. ఎవరో వచ్చి ప్రశ్నించక్కర్లా. ఇక రేపటి నుంచి మేమే ప్రశ్నిస్తాం. మేము మా పోసాంగ్ గారు కూడా అన్నారు కదా, రాజా నేను ప్రశ్నిస్తా, నేను గడుగుతా, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తా. మేము అంతేనండి. మా ఇప్పుడు మీరు మా నాయకుడు, మీరు సరిగ్గా చేయకపోతే మిమ్మల్ని అడుగుతాం మేము. సరే ఇక్కడ చేయండి, మాకు పదవులు వద్దు. పదవులు ఉంటే అడగలేం. మాకెందుకు పదవులు? మేము అడుగుతాం. వీఆర్ ఫర్ పీపుల్, అవర్ లీడర్ ఇస్ ఫర్ పీపుల్. పీపుల్ మధ్యలో పుట్టినవాడే నాయకుడు, ప్రజల మధ్యలో పుట్టినవాడే జగన్మోహన్ రెడ్డి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.